లాస్ట్ ఇయర్ నన్ను వాళ్ళు అడిగింది ఏంటంటే, పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళు అడిగింది ఏంటంటే, నాళ్ళు నువ్వు సొసైటీ 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 అనుకుంటా నువ్వు యాక్ట్ చేసేటప్పుడు మేము చూడలేదు, ఇప్పుడు యాక్ట్ చేయనానా అని అడిగారు పిల్లలు. సరే, దానికి సరైన సమయం సందర్భం వస్తుంది, వచ్చినప్పుడు మనం అడగక్కర్లేదు. సినిమా ఎప్పుడు కూడా అండి, నువ్వు సప్త సముద్రాల్లో ఉన్న లాక్ వస్తుంది, సినిమాకున్న గొప్ప విషయం అది. అలా ఏదో ఒక రోజు వస్తుందని నాకు తెలుసు, ఎప్పుడొకప్పుడు నేను ఖచ్చితంగా మళ్ళీ కనెక్ట్ అవ్వాల్సిందని తెలుసు నాకు. ఆ సందర్భంలో నేను యాక్చువల్గా ఒక తమిళ సినిమా తీసుకున్నాను, నేను కొన్నాను, నేను ఇంతకుముందు కూడా ప్రొడ్యూస్ చేశాను, తాజ్మహల్ అని మీ అందరూ తెలుసు. ఆ సందర్భంలో విజయ్ సేతుపతి గారి సినిమా ఒకటి కొన్నాను. నేను కొన్నప్పుడు ఫోర్త్ వేవ్ వస్తుంది, థర్డ్ వేవ్ వస్తుందని మళ్ళీ మొదలుపెట్టారు. అప్పటికే ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ అంతా అయిపోయింది, డైలాగ్ వెర్షన్ అన్నీ అయిపోయినాయి, మ్యూజిక్ కూడా అయిపోయింది, అంతా టెక్నీషియన్ అంతా సెట్ అయ్యారు, అంతా అయిపోయింది అన్నారు. ఎవరైనా ఇంకా మనకు దరిద్రం వదలలేదురా వద్దులేక, సరే ఈయన వరకు అయిందిలేని అంతటితో ఆపేశాను. ఆపినప్పుడు మళ్ళీ అంతా లాస్ట్ ఇయర్ నేను ఒకసారి, సరే నాకున్న సర్కిల్లో ఒక బెస్ట్ పర్సన్ని చూజ్ చేసుకుని ఆయన దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్ళాను. ఆయనే ఈటీవీ బాపినీడి గారు. ఆయన కలిసి ఇట్లా నా దగ్గర ఒక రెండు సినిమాలు ఉన్నాయండి, నేనే చేద్దాం అనుకున్నాను, కానీ నాకు అనిపించింది కరెక్ట్ కాదనే భగవంతుడు ఆపాడేమో తెలీదు. ఈ సినిమాలు మీరు చూసి మీరు చేస్తాను అన్నా సరే, లేదంటే మీరు తీసుకున్నా సరే, నాకు ఇది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి ఫ్రాంక్గా చెప్పాను ఆయనకి. ఆయన అంతా విన్నారు, సరే మా టీంకి ఇస్తాను చూస్తా అన్నారు. అన్న తర్వాత చాలాసేపు చాలా అప్యాయంగా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నేను ఒక మాట చెప్తా శివాజీ, చేస్తావా అన్న, చెప్పండి సార్, నువ్వు యాక్ట్ చేయవయ్యా అని అన్నారు. నేను చేయనని ఎప్పుడు అనలేదండి ఎవరితో కూడా. శివాజీ రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు, సీఎం అవుతాడు, పిఎం అవుతాడు అని జనం ఊరికే అనుకున్నారు. నాకు అసలు రాజకీయాల్లోకి ఎప్పుడు కూడా వెళ్ళాలని, రాజకీయ పార్టీలో ఉండాలని నేను ఎప్పుడు అనుకోలేదు. కేవలం ఆ రోజున్న ఎమోషన్స్, ఆ డివిజను, ఆ ప్రాంతం అనే ఎమోషన్ తోటి నేను ప్రజల కోసం కనెక్ట్ అయ్యాను. రాజకీయాలు నేను ఎప్పుడు కూడా చేయాలనుకోలేదు, చేయలేదు కూడా. సో నన్ను అలా ఇంకా శివాజీ రాడు సినిమాలు చేయడానికి చాలామంది అనుకున్నారు కాబట్టి అలా అవాయిడ్ అయిపోయానండి. నేను మీరు ఇస్తే చేస్తా సార్ అన్న, మీరు చెప్పండి ఏదన్నా ఉంటే చేస్తానన్నాను. ఒక 1.5 మంత్ 2 మంత్స్ తర్వాత ఒకరోజు ఈటీవీ నుంచి కాల్ వచ్చింది. ఆయన పేరు సత్యనారాయణ. సత్యనారాయణ గారు ఒకసారి సాయికృష్ణ గారిని కలుస్తారని అంటే, అప్పుడు మన నితిన్ గారు వాళ్ళు కలిశాను. నేను కలిసినప్పుడు వాళ్ళకి ఇట్లా ఒక కథ ఉంది వినండి మీరు అని చెప్పి నాకు ఆ రోజు కథ వినిపించారు. అదే 90s #90s మిడిల్ క్లాస్ బయోపిక్. చాలా బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అండి. వెంటనే నేను విన్న తర్వాత జస్ట్ 10 మినిట్స్ తర్వాత చెప్పాను. చెప్పిన తర్వాత ఓకే అండి చేద్దామని చెప్పాను. అది ఇంకా ప్రొడక్షన్ అంటే సెట్స్ మీదకి వెళ్తుంది అన్నప్పుడు నాకు బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది. కానీ యాక్చువల్గా ముందు ఇదే, నేను యాక్ట్ చేయటం ఫస్ట్ ఇదే. కాకపోతే మళ్ళీ రీఎంట్రీ స్క్రీన్ మీద మాత్రం బిగ్ బాస్లో కనిపించాను అందరికీ. సో బిగ్ బాస్ వచ్చింది తర్వాత వీళ్ళకి కూడా చెప్పాను, ఇట్లా బిగ్ బాస్ వచ్చిందండి, మరి నాకు పలానా రోజు అడుగుతున్నారు, మీరు ఆలో ఫినిష్ చేయమంటే చేశారు. 90s షూటింగ్ స్టార్ట్ అయింది, నా వల్లనే తొందరగా స్టార్ట్ చేశారు, నా కోసమే స్టార్ట్ చేశారు తొందరగా. అందరూ అనుకున్నట్టు, చాలామంది అనుకున్నట్టు ఈ క్రేజు అది ఇది అంటే, నేను ఎప్పుడు ఇలాగే ఉన్నానండి. నేను వచ్చిన రోజు నుంచి నా లైన్ నేను ఎప్పుడు దాటలేదు. ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకంటూ ఒక టైం రావాలి, వచ్చినప్పుడే జనానికి మనం కనెక్ట్ అవుతాం. కొన్ని సందర్భాల్లో ఎందుకో మనకు తెలియని వాళ్ళు కూడా మన గురించి చాలా బాగా తెలిసినట్టు, మన పక్కింట్లో ఉండి చూసినట్టు మాట్లాడుకుంటుంటారు. ఇలాంటి సందర్భం చాలామంది మనుషులకు వస్తుంది, నాకే కాదు, ఇండస్ట్రీలో ఉన్న చాలామంది ఆర్టిస్టులకు వస్తుంది, చాలామంది టెక్నీషియన్లకు వస్తుంది, చాలామంది జర్నలిస్టులకు వస్తుంది, అందరికీ వస్తుంది లైఫ్లో. ప్రతి వాడికి ఎంత ఎంట్రీ దొరికినా కానీ ఎక్కడో ఒక బ్రేక్ రాలేదనే ఫీలింగు అందరికీ ఉన్నట్టు నాకు ఉంది. ఆ సందర్భంలోనే బిగ్ బాస్ అనే ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో దాంట్లో నా క్యారెక్టర్ చూశారు అందరూ. నేను రియల్ లైఫ్లో కూడా ఇలాగే ఉంటాను, నాకు వచ్చింది నేను ఎప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళకే పంచాను. ఆ విషయంలో నన్ను బాగా దగ్గర తెలిసిన మీడియా మిత్రులందరికీ తెలుసు. నేను నాకు ఎంతోమంది అవకాశాలు ఇస్తే నేను నా చుట్టూ ఉన్న వాళ్ళకి చాలామందికి అవకాశాలు ఇచ్చాను. అందుకే నేను ఆ ఫ్లోలో అన్నాను, నాకు అది ఇష్టం, బతుకు బతికించు నీ చుట్టూ ఉన్నవాళ్ళు. ఎందుకంటే బతకడమే కష్టమైపోయిన ఫ్యామిలీ నుంచి వచ్చిన మనిషిని కాబట్టి, బతుకు వీళ్ళకి తెలుసు కాబట్టి. ఈరోజు కూడా నేను నమ్మేది ఒకటే, నీకు ఉపయోగపడినా పడపోయినా నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడిద్దా. పిల్లలకు కూడా అదే చెప్తాను నేను, అన్నానా అది మనకు దూరంగా ఉన్నా సరే వాడికి ఉపయోగపడిద్దా, చేసేద్దాం, మనకి తర్వాత వేరే వాడు చేస్తాడు మనకి హెల్ప్.
ఆ పద్ధతిలో ఉన్నాను కాబట్టి దేవుడు ఈరోజున అదే నేను అంటాను, నమ్మి నిజాయితీగా ఉంటే ఎప్పటికీ సక్సెస్ ఏదొక రోజు ఆఖరికి నువ్వు 80 సంవత్సరాల వయసులో ఉన్నా కూడా నీ దగ్గరికి వస్తుంది. అది ఈ భూమి మీద నువ్వు బతుకున్నప్పుడు ఆ సక్సెస్ నువ్వు చూస్తావు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. మీ కళ్ళ ముందు శివన్ ఉన్నాడు 50 సంవత్సరాల తర్వాత, అబ్బా అందరూ శివన్న అని చెప్పి మీరు అంటూ ఉంటే అనిపించింది, ఓకే నేను ఇన్ని సంవత్సరాల నా ఘోషను భగవంతుడు విన్నాడా. విని తర్వాత నిజంగా చెప్తున్నాను, హౌస్ నుంచి వచ్చినాక ఇంతకుముందు సిరీస్లు చేసిన వాళ్ళు చాలామంది ఎవరికి కూడా నేను మనం అంత గొప్పగా బ్రేకులు చూసిందేం లేదు, కానీ నాది డిఫరెంట్ కేసు.